ప్రైజ్ ది లార్డ్. సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 3:27. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము. చాలా సార్లు మనము ఇతరుల నుంచి మేలు పొందడానికే చూస్తాం కదా. అయితే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందగలిగిన వారికి చేయకుండా నువ్వు వెనకకు వెళ్ళొద్దు. మన మనసు ఎప్పుడు మేలు పొందుకుందామా అన్నట్టు ఉండకూడదు. మన మనసు ఎప్పుడు ఇతరులకు మేలు చేద్దామా అన్నట్టు ఉండాలి. నిజంగా మేలు చేసేవారికి దేవుడు మేలు చేస్తాడు. మనము ఏది విత్తుతామో అది కోసుకుంటామని కూడా బైబిల్లో ఉంది. కనుక మనం మేలు చేసేవారంగా ఉందాం. మన ఇంటి వారికి మేలు చేద్దాం, మన తల్లిదండ్రులకు మేలు చేద్దాం, మన సిబ్లింగ్స్కి మేలు చేద్దాం, మన స్నేహితులు మేలు చేద్దాం, మన సంఘస్థులకు మేలు చేద్దాం, ఇరుగు పొరుగు వారికి మేలు చేద్దాం, మనం నివసిస్తున్నటువంటి దేశానికి మనం మేలు చేద్దాం, మన తోటి సహోదరి సహోదరులకు మేలు చేద్దాం. తప్ప కీడెంత మాత్రమూ చేయొద్దు. నేటి దినాల్లో ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మేలు చేసిన వాళ్ళకి కూడా కీడు చేసేటువంటి మనుషులు ఎక్కువైపోయారు. మరి ఇతరులకు కీడు చేసేటువంటి మనుషులుగా మనుషులు మారిపోతున్నారు. ఎందుకంటే మనుషులలో దురాత్మ దూరుతా ఉంది. దేవుని ఆత్మకు మనుషులు చోటు ఇవ్వట్లేదు. నిజంగా దేవుని ఆత్మతో ఇంపబడితే ఇతరులకు మేలు చేయాలన్న మనసు ఉంటుంది. లేకపోతే స్వార్థపూరితమైన మనస్సు, కఠినమైన మనస్సు, ఇదిగో కీడు చేసేటువంటి మనస్సు నీలో కనబడతా ఉంటుంది. ఎంతోమంది భర్తలు భార్యలకు ఎంత కీడు చేస్తున్నారు, ఎంతమంది భార్యలు భర్తలకు కీడు చేస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలు ఒకరికొకరు కీడు చేసుకునే వారిగా ఉన్నారు. కానీ మనం అలా ఉండద్దు. మనము మేలు చేసేవారిగా ఉండాలి. మేలు చేయటం మన చేతనైనప్పుడు మనం చేతులు కట్టుకుని ఉండకూడదు. మనం మేలు చేయాలి. ఎందుకంటే మనల్ని అందరినీ గమనిస్తున్నాడు. మేలు చేయటానికి నీకు దేవుడు చాలా చాలా అవకాశాలు ఇస్తున్నాడు. ఇదిగో నీ ముందు ఎంతో మంది వస్త్రహీనులను పెడుతున్నాడు. నీ ముందు ఎంతో మంది ఆహారం లేని వాళ్ళని పెడుతూ ఉంటాడు. నీ ముందు ఎంతో మంది అవసరతలు కలిగిన వాళ్ళని పెడతా ఉంటాడు. మేలు చేయటానికి నీకు అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా మేలు చేయి. నీకు కూడా దేవుడు మేలు చేస్తాడు. దేవుడు చేసే మేలు వడ్డీతో సహా చేస్తాడు తెలుసా. ఖచ్చితంగా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. మనం మేలు చేయాల్సి వచ్చినప్పుడు చేతులు కట్టుకుని ఉండిపోవద్దు, తప్పించుకుని వెళ్ళిపోవద్దు. మేలు చేసేవారంగా ఉందాం. మేలు చేసేవారు దేవుని సంబంధులు గనక మేలు చేసేవారిగా మనం ఉండి దేవుని చేత కూడా మనం ప్రతిఫలాన్ని పొందుదాం.